హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ టిప్ని మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా నెయ్యితో. ఫ్రెండ్స్, మన ఇంట్లో కిచెన్లో ఉండేదాంతోనే మనం హెయిర్ని చాలా సిల్కీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. చాలామంది హెయిర్ అనేది రఫ్గా అయిపోతుంది, అలాగే చివరలు చిట్లిపోయినట్టు చాలా నిర్జీవంగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యినే తీసుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ కోసం మనం ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని అందులో నేను ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా తీసుకోండి. ఈ నెయ్యి వల్ల మనకి యూజ్ ఏంటంటే చాలామంది హెయిర్ చిట్లిపోతుంది కదా, సో అలాంటి ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుంది. అలాగే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. 3 స్పూన్ల నెయ్యికి 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే 2 or 1 విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన హెయిర్కి చాలా మంచిది. సో మనకి ఈజీగా బయట మార్కెట్లో లేదంటే మెడికల్ స్టోర్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇలా విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న హెయిర్ ప్యాక్ను మనం హెడ్ బాత్ చేసుకునే ముందు మన హెయిర్కి అప్లై చేసుకుని 1-30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. మీకు హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సిల్కీగా అయిపోతుంది అన్నమాట హెయిర్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మనకి హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉందో. సో మీకు సిల్కీ హెయిర్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి.